రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ సిబ్బందికి సెక్యూరిటీ గార్డులకు గత 2 నెలలుగా వేతనాలు అందటం లేదని సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మూషం రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు లేవని 3వ నెల నడుస్తోందని అప్పులతో ఇబ్బందుల మధ్య కుటుంబ పోషణ నెట్టుకొస్తున్నారన్నారు. అంతేకాకుండా దసరా పండుగ వస్తోందని పండుగ కూడా జరుపుకోలేని దీనావస్థలో కార్మికులు ఉన్నారని కాబట్టి వెంటనే కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులు సమ్మెబాట పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. జీతాలు నాకు సంబంధం లేదు ఆయన అంటాడు. మరి సూపరింటెండెంట్ గారు చెప్పైతే మా నేనేం చేయాలో కాంట్రాక్ట్ తెలిపినాను ఆయన అంటాడు. మరి ఇక్కడ కార్మికుల పరిస్థితి ఎత్తుందంటే ఇవ్వాలని అడిగే పరిస్థితి తెలియక అయోమయంలో పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు వేతనాలు రావాలని ఇయ్యాల రోజు మేము నిరసన తెలియడం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రి కూడా. మరి వెంటనే దీని విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ వేతనాలు 2 మాసాల వేతనాలు ఇచ్చే విధంగా అట్లా ఇక్కడ నెల నెల వేతనాలు వచ్చే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం పండుగ రాబడుతుంది. ఈ పండుగ వారం రోజులు కూడా లేదు. వాళ్ళ చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేదు. మరి అందరు బట్టలు కొనుక్కునే పరిస్థితి లోపల వాళ్ళ పిల్లలకు కానీ ఇంకోళ్ళకి కానీ బట్టలు కొందామనే కూడా పరిస్థితి లేదు. ఈ పండుగ కూడా పరిస్థితి ఉండే పరిస్థితి ఈ సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ పనిచేసే కార్మికుల పరిస్థితి వెలకొంది. ఈ విషయం మీద కలెక్టర్ గారు దృష్టి సారించి వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళ వేతనాలు వెంటనే ఇవ్వాలి 2-3 రోజుల లేకుంటే ఈ సోమవారం మంగళవారం వాళ్ళకి ఇవ్వకుంటే మేము ఇక్కడ శానిటేషన్ కార్మికులు కానీ సెక్యూరిటీ గార్డు కార్మికులు కానీ అందరూ నిరవధిక సమ్మెకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు జోక్యం చేసుకొని వీళ్ళ వేతనాలు వచ్చే విధంగా అట్లాగే వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన ఏదైనా సమస్యలు అవి కూడా పరిష్కరించే వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ సమస్యలు ఉన్నాయి వాళ్ళకి కూడా సమస్యలు పరిష్కరించే విధంగా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని వాళ్ళ సమస్య పరిష్కరించి ఒక హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారా లేరా సూచనలు కాదు. వాళ్ళు వారాలు తగ్గించి ఈ కరోనా టైంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల వేతనాల పట్ల కూడా వాళ్ళ సిద్ధ వహించాలి. ఒక వాళ్ళు పనిచేస్తున్నారా లేరా చూసుకుంటూ పోయి వాళ్ళ మీద పెత్తనం చేయాలి కాకుండా వాళ్ళ వేతనాలు వాళ్ళు బతికినట్టున్నాయి కూడా కలెక్టర్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కలెక్టర్ పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.